మించి ఎక్కువ పిల్లలు ఉంటే వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అనర్హులుగా ఉన్న పరిస్థితి ఉంది. సో దాని మీద కూడా సవరించేటువంటి ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది. సో అదేవిధంగా 700 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈ రంగుల పేర్లతో రంగురాల పేర్లతోటి దాని మీద ఉన్నటువంటి ఆ బొమ్మలు జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకొని దాదాపు ప్రజాధనాన్ని ఖర్చు చేశారంటూ మంత్రులు కూడా మండిపడ్డట్టు తెలుస్తోంది. అదేవిధంగా మొత్తం చూస్తే జగన్ హయాంలో ఆర్భాటాలకే ఎక్కువ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారా అనేటువంటి అంశాలు చర్చిద్దాం. అదేవిధంగా పని తక్కువ ప్రచారం ఎక్కువ అన్నటువంటి విమర్శలు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఇప్పుడు కూడా ఎదుర్కొంటా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయాలన్నీ చర్చిద్దాం. ఇంతకు బొమ్మల పిచ్చి రంగుల పిచ్చితోటి అసలు జగన్ సాధించిందేంటి, అమ్మో బొమ్మ, ఇదే ఇవాళ ప్రైమ్ డిబేట్. ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం గాదె వెంకటేశ్వరరావు గారు, జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సింగళూరు వెంకటేష్ గారు, సుప్రీంకోర్టు అడ్వకేట్, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సయ్యద్ రఫీ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా గాదె వెంకటేశ్వర గారితో మాట్లాడతాం. గుంటూరు జిల్లా అధ్యక్షులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా అడ్వకేట్. వెంకటేశ్వర గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. సో మొత్తానికి 700 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తగిలేశారన్నారు మంత్రులు గత ప్రభుత్వ హయాంలో. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో ఉన్నటువంటి రాళ్ళు ఏవైతే ఉన్నాయో, సో వాటిల్ని వెనక్కి తీసుకునే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకాల మీద రాజముద్రను ముద్రించేటువంటి ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తోంది, జగన్మోహన్ రెడ్డి బొమ్మ వెనక్కి తీసుకొని. సో ఈ అంశాలన్నీ కూడా ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సో ఇవన్నీ కూడా అసెంబ్లీ సమావేశాల్లో కొత్త ఈ వీటి మీద చట్టం చేసేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా కొత్త మద్యం పాలసీ, కొత్త రకం బ్రాండ్లతోటి, మంచి మంచి బ్రాండ్లతోటి కొత్త మద్యం పాలసీని కూడా త్వరలో తీసుకొచ్చేటువంటి ఆలోచనలు ఉన్నట్టయితే కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సో ఏంటి వెంకటేశ్వర గారు, అన్నీ కూడా అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, గత ప్రభుత్వంలో చేసిన పొరపాట్లు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా ఈ ప్రభుత్వం సరిదిద్దే ఆలోచనలు ఉందనుకోవచ్చా? బ్రహ్మనాడు గారు, మీకు అలానే పెద్దలు రఫీ గారికి, సింగులూరి వెంకటేష్ గారికి కూడా గుడ్ ఈవినింగ్. వ్యూవర్స్ అందరూ కూడా శుభ సాయంత్రం. ఖచ్చితంగా అండి, ఇది ప్రజాస్వామ్యంలో ఎవరి 5 ఇయర్స్ ఒకసారి ఎలక్షన్ జరిగి ఒక రాజకీయ పార్టీ ప్రజల యొక్క అభిమానంతో ఎలక్షన్స్ లో గెలిచి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి 12 ఎగ్జిక్యూటివ్ తో కలిసి పని చేపించటం, కొన్ని నిర్ణయాలు తీసుకుని ప్రజలకు మంచి చేయాలి అనే ఆలోచనతో వచ్చినప్పుడు ఖచ్చితంగా సరి చేసుకోవాలి కదా. అంతకు ముందు ఏదైతే ఏమైనా తప్పులు జరుగుంటే, మీరు అందరూ ఏదంటారు కదా, మనిషి అనేవాడు ఎక్కడోసారి తప్పు చేస్తాడు, ఏమి ఏదో కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చెప్తుంటాం, దేవుళ్ళే కొన్ని కొన్ని తప్పులు చేసి తర్వాత సరిదిద్దుకునే ఏ రకంగా ఉన్నారో మనం, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ కానీ మనం చూస్తూ ఉంటాం చెప్తున్నప్పుడు కానీ. అలాంటి పరిస్థితుల్లో మంచి జరగచ్చు, మేబీ జరిగిన దాన్ని తప్పును సరి చేసుకున్న వాడే గొప్ప అంటారు. తప్పు పెద్ద తప్పు కాదంట, ఆ తప్పును సరి చేసుకోవటంలోనే మనిషి యొక్క విఘ్నత ఉంటుంది అని చెప్పేసి పెద్దలు చెప్తుంటారు. అలాగే గతంలో జరిగినటువంటి ప్రజలకి అది పనికిరాదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ ఏదైనా గవర్నమెంట్ వస్తే ఆ ప్రభుత్వం చేయవలసిన బాధ్యత కదా అది. అవును, అది పనికిరాదని తెలిసినప్పుడు దాన్ని కంటిన్యూ ఎట్లా చేస్తారు? కంటిన్యూ చేస్తే ఇంకా అర్థం ఏమంటారు, ఇంకా అర్థం లేదు కదా. ఖచ్చితంగా ఇప్పుడు మేము ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఉందో, కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి ప్రతి అసాంఘిక కార్యక్రమాన్ని గాని, లేదంటే వాళ్ళు చేసినటువంటి ప్రజలకి మంచి కాకుండా ప్రజలకి చెడు జరిగే పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా రివైజ్ చేస్తాము, సరి చేస్తాం కూడా. అది బాధ్యత, అది మా బాధ్యత అది. సో ఆ పర్వంలోనే ఇవాళ జరిగినటువంటి కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు, ఆ రాళ్ళు కానీ లేకపోతే ఆ మద్యం పాలసీ మీద కానీ, ఇవన్నీ ఖచ్చితంగా చేసి తీరాలి కదా. అవును, ఎందుకంటే మీకు ఇంకోటి ఇక్కడ అసలు సమస్య ఏంటంటే, బ్రహ్మనాయుడు గారు ఇక్కడ ఆయన బొమ్మల పిచ్చి రంగులు పిచ్చి అనేది ప్రపంచం మొత్తం చూశారు, అన్ని రాష్ట్రాల్లో చూసినాయి. ఒకసారి ఎలక్షన్స్ లో గెలిస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రకంగా ఫోటోలు వేసుకోవచ్చు, లేకపోతే ఆయనకు సంబంధించిన విగ్రహాలు పెట్టుకోవచ్చు, ఆ పార్టీ రంగులు వేసుకోవచ్చు. అసలు మన ఫోటోలు తీసుకొచ్చి ఎక్కడెక్కడ పెడితే, దౌర్భాగ్యం ఏంటండి బాబు, మీరు మీకు అది చూసారో లేదో, డెత్ సర్టిఫికెట్ల మీద కూడా ఆయన బొమ్మ ఉందంట. నేనైతే డైరెక్ట్ చూడలేదు కానీ, బర్త్ సర్టిఫికెట్ కాదు, బర్త్ సర్టిఫికెట్ మీద ఉందంట,
డెత్ సర్టిఫికెట్ మీద ఉందంట ఫోటో, మరి ఇంకా అంతకంటే ఎవరు బయటపడ్డా? సో ఈ రకంగా ఫోటోలు ప్రతి దాని మీద, నువ్వు నా ఇంట్లో ఉండే దాని మీద నీ ఫోటో ఏంటి సార్, నిన్ను గౌరవిస్తా బ్రహ్మరాయుడు గారు అంటే నాకు ఇష్టమే అన్నంత మాత్రం నీ ఫోటో నా దేవుడు కదా పెట్టుకున్నా, నా బెడ్రూమ్ లో పెట్టుకోలేదు కదా. అంతే, ఎందుకు పెట్టుకుంటారు, అవసరం ఏముంది నా వల్ల? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ఆయన బాధ్యత ఆయన చేస్తారు, ఇంకొక ముఖ్యమంత్రి వస్తాడు కదా. మీరు వచ్చేసి లేదు లేదు గజంత సరావు నువ్వు ఖచ్చితంగా నా ఫోటో పెట్టుకోవాల్సిందేను అని అంటే ఎట్లా? హౌ ఇస్ ఇట్ ప్రజాస్వామ్యం? నా పాస్బుక్ మీద నా తాతలు ఇచ్చిన ఆస్తులు, మాన తండ్రులు ఇచ్చిన ఆస్తులు లేదు, నేను కష్టపడి కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక డాక్యుమెంట్ ఇంట్లో పెట్టుకుంటే దానికి గవర్నమెంట్ ఇచ్చే బుక్ మీద నీ ఫోటో పెడతావా? నీ ఫోటోకి ఏంటి సంబంధం, నీకేంటి సంబంధం, నీకేంటి సంబంధం అసలు? ఇలా ఇది కదా చూసాం కదా, మీరు అన్నట్టు కదా అమ్మో బొమ్మ అని, అమ్మో బొమ్మ అని భయపడ్డారు నిజంగా ప్రజలు. ఎక్కడ చూసినా ఫోటో, నీ ఫోటో తెచ్చి నా పేరులో పెట్టుకుంటుంది నా దౌర్భాగ్యం. అందుకే పెట్టాం టైటిల్ గాదా వెంకటేశ్వర గారు, అందుకే అమ్మో బొమ్మ అని టైటిల్ పెట్టాం. యా అదే అంటే అసలు నీది తెచ్చి నా పేరులో దాచుకోటండి, నీ ఫోటో నా పేరు వాళ్ళు ఎందుకు దాచుకోవాలి నేను? మరి బలవంతంగా రుచారు కదా మీరు మా మీద రుచారు, ఇది రుచబడింది. అవును, లేకపోతే నువ్వు గవర్నమెంట్ కదా, మీరు ఇచ్చారు ఆ చెక్ని దాచుకోవాలి నేను, ఆ పాస్బుక్ దాచుకోవాలి కదా. దాచుకోవటం మీన్స్ నీ ఫోటో నా ఇంట్లో పెట్టుకోవాలి, ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుందండి? ఇదే ప్రజాస్వామ్యం అంటే. వీళ్ళ రాజకీయ నాయకులు అందుకనే అనేది వైఎస్ఆర్ పార్టీలో అనేది వాళ్ళు రాజకీయ నాయకులు కాదు, వాళ్ళు వాళ్ళ దొంగల సమూహం అనేది అందుకనే అనేది. ఒక రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా అట్లాంటి రుద్రుడెవడి మీద కూడా అలాంటి పనులు చేయలేవరు కూడా. సో అందుకనే ఖచ్చితంగా ఇవాళ ఆ పాస్బుక్ ని మార్చాల్సిందే, ఆ రాళ్ళని మార్చాల్సిందే, ఈ రంగులేసినవి మార్చాల్సిందే. మరి వాట్ నెక్స్ట్? ఇటు అయిన ఖర్చు ఎన్ని 100 కోట్లు ఖర్చు చేశారు, ఎవరు డబ్బులు అయ్యి కొని వెనక రాజులు అంటే రాజులు పెట్టేవాళ్ళు నాకు పెట్టుకోవాలని బలవంతారంటే సరే సంపద అంతా వాళ్ళ కింద ఉండేది కాబట్టి ఆడు సంపద అనుకోవచ్చు. ఈ ఎవరు సంపద ఇది? ఆ పాస్బుక్ మీద నీ ఫోటో వేయించావు, డబ్బులు ఎవరు ఇయ్యి? నా పొలం గట్ల మీద పెట్టుకున్న రాళ్ళకి నీ పేరు నీ నాన్న పేరు పెట్టి పెట్టావు, ఎవరి డబ్బులు? నా ఇంటి నా ఊర్లో ఉండే స్కూలు, నా ఊర్లో ఉండే పంచాయతీ భవనం మీద నువ్వు తీసుకొచ్చి నీ పార్టీ రంగులేసావు, ఎవరి డబ్బులు ఇదంతా? ఎవరి డబ్బు ఇదంతా? ఇంతగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం అనేది ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ నాయకుడికి ఉండే లక్షణమా అనుకో, లక్షణమా? అది జబ్బు అనుకోవాలి దాన్ని. ఇవాళ ఆ విధంగా ఒక జబ్బు పట్టిన వాళ్ళలాగా గతంలో వాళ్ళు చేశారు కాబట్టి ప్రజలు అమ్మో అన్నారు. మీరు కరెక్ట్ గా టైటిల్ కూడా కరెక్ట్ గా పెట్టారు, వామ్మో అమ్మో అన్నారు కాబట్టి వాళ్ళని తీసుకెళ్లి ఆ 11 దగ్గర ఆపారు. ఆ 11 దగ్గర ఆపితే ఇలా బాధ చూసాము, ఎలా అండి? నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నాకు సెక్యూరిటీ పెట్టండి, నా ఇంటికి ముందు రోడ్డు మీద ఎవరిని రానివ్వకుండా ఆపండి. ఇవాళ చూసిన నాకు అంబటి రామ్మ గారి ప్రెస్ మీట్ చూశాను, ఆయన ఇంటి ముందు రోడ్డు మీద కంటే జనాన్ని ఎవరిని రానివ్వకుండా ఆపాలంట. ఎక్కడో చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర కంటే ఎవరిని పంపించట్లేదంట, ఈయన ఇంటి ముందు మాత్రం రోడ్డు మీద జనం తిరుగుతున్నారంట, వాళ్ళు ఆపాలంట. అంటే ఇళ్ల ముందు రోడ్ల మీద కూడా జనాన్ని ఆపండి అనే రాచరిక వ్యవస్థలో ఇలా జరిగేదేమో. అప్పట్లో రాచరిక వ్యవస్థలో రాజు గారి ప్యాలెస్ ముందు సామాన్యులు ఎవరో నడిచే పరిస్థితి లేదనేది ఉండేదేమో. మరి అట్లా అనుకుందామా? లేకపోతే నువ్వు చేసిన తప్పులన్నీ కూడా రేచి నిన్ను పొడుకోనకుండా చేస్తుంటే ఒక భయంతో ఇలాంటి పనులు చేస్తున్నారా మీరు? మీరు మాట్లాడుతూ చెప్తారు కదా మావాడు సింహం 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 అని, మరి సింహం ఎందుకు భయపడుతుంది ఎలా? ఎందుకు నీకు సెక్యూరిటీ? ఆ సెక్యూరిటీ కోసం గవర్నమెంట్ ఇచ్చింది సరిపోలేదని చెప్పేసి మళ్ళీ కోర్టులు మెట్టలే అవసరం నీకేమొచ్చా నీకు ఇవాళ? అదే బుల్లెట్ ప్రూఫ్ అంటే బుల్లెట్ ప్రూఫ్ వాహనం, నీ బుల్లెట్ ప్రూఫ్ ఎందుకు నీకు బుల్లెట్ ప్రూఫ్? అసలు ఒక రాజు నేను అంటాను అంటే ఐ మీన్ మా వాళ్ళు కూడా మా నేను మా పార్టీలో కానీ మా కూటమిలో కానీ అందరూ రాజకీయ నాయకులు వీళ్ళకి సెక్యూరిటీ లేదా మీరు అనకొచ్చు. అసలు అసలు ప్రజాస్వామ్యంలో ప్రజలు మెచ్చిన నాయకుడికి ఎందుకంటే అసలు ఇదంతా అవసరమా? అంటే నువ్వు తప్పు పని చేస్తూ నువ్వు భయపడాలి కానీ రైట్ ట్రయల్ ఉన్నప్పుడు అసలు ఇదంతా ఎందుకంటే నా సత్యం అంతా ఇదంతా ప్రజాచరమే కదా, ఇదంతా మీరు వాడే ప్రతిదీ కూడా ప్రజాచరమే కదా. కోట్లు కోట్లు ఖర్చు చేస్తారు కదా, కొన్ని 100 కోట్లు ఖర్చు చేస్తారు కదా, ఎవరు వాడినా అదే కదా. జగన్మోహన్ రెడ్డి గారు వాడిన ప్రజాధనమే, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారైనా ప్రజాధనమే కదా. అదే సార్, అంటే ఎంతగా ఎందుకంటే నిన్న దాకా అధికారంలో ఉన్నావు కాబట్టి చలాయించావు, ఇవాళ ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రతిపక్షానికి ఎంత వాళ్ళు అని ఇచ్చినారు, ఇచ్చింది సరిపోదా? ఇచ్చింది సరిపోదా? ఇదా దీనికోసమా? నువ్వు ఇప్పుడు దాకా మరి చెప్పావు నేను నన్ను ప్రజలు మెచ్చారు, వాళ్ళందరూ చీకొట్టారు, నన్ను ప్రజలు మెచ్చి 150 ఇచ్చాను గొప్పలు చెప్పున్నావు నిన్న దాకా, దానికోసం ఇదా మీలో ఉన్నటువంటి రాజనీతిజ్ఞ కానీ మీరు చెప్పే మాటలు కానీ ఇవాళ ఇవాళ రోడ్డు మీద ఏదో మాట్లాడి
నీ పేపర్ కి 800 కోట్లు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చుకున్నావు. నువ్వు పెట్టినటువంటి పేపర్ గానీ నీ సాక్షి ఛానల్ గానీ గవర్నమెంట్ యాడ్స్ ద్వారా 800 కోట్లు తెచ్చుకున్నావు. ఇదా నీ పేపర్ సర్క్యులేషన్ లేదని వాలంటీర్లు పెట్టు, ప్రతి వాలంటీర్ కూడా మా పేపర్ కొనాలని చెప్పేసి 200 ఎక్స్ట్రా వాలంటీర్కి ఇచ్చి నీ పేపర్ పంపించావు. ఇదా మిమ్మల్ని రాజకీయ నాయకులు ఎట్లా అంటాం? నువ్వు వ్యాపారస్తుడు కదా, వ్యాపారస్తులకు దొంగ వ్యాపారస్తుడివే కదా, ఎట్లా రాజకీయం అవుతుంది మీరు? సో ఇవన్నీ చూసి చూసి ఇవాళ జనము ఈ వ్యక్తి అయినా అతను 30 సంవత్సరాలు ఫోటో నా ఫోటో ఇంట్లో ఉండాలంటున్నాడు. అరే 3 రోజులు కూడా మేమెట్ట పెట్టుకుంటాము ఈ ఫోటోలు పిచ్చాడు, మేము ఇంట్లో ఎట్లా ఉంచుకుంటాము? నిజంగా మళ్ళా పొరపాటుగా 2 సార్లు గెలిస్తే కనుక ఖచ్చితంగా అదేదో ముద్ర తీసుకొచ్చి చాటు వేస్తారు కదా. ఇవాళ చాటు వేసుకుంటున్నారు కదండి, ఇష్టమైన వాడి ఫోటో వేసుకుంటారు కదండి, చేతులు మీద చాటులు. మీ వాయిస్ మ్యూట్ లో పడింది, మీ వాయిస్ మ్యూట్ లో పడింది సార్. ఎక్కడో ఒక చాట గుండె మీద చెయ్యి మీద ఏదో ఒక ప్రాంతంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి చాటు వేపించేవాళ్ళు. అందుకనే అమ్మో అనుకున్నారు కాబట్టి ఆ నిధిస్తారు, అక్కడ కూర్చోబెట్టారు. ఇవాళ నిజంగా ఆ ఫోటోలు పిచ్చి రంగులు పిచ్చి ఆంధ్ర రాష్ట్రంలో లేదు ఖచ్చితంగా. ఆ రాళ్ళు కూడా ఇంకోటేంటంటే సర్వే అనే పేరుతో రాళ్ళు పెట్టి ఎంత దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళ ఊర్లో అసలు కొంతమంది పొలం లేత తగిలిపోయింది. కొన్ని కొన్ని రెవెన్యూ సర్వే నెంబర్లో ఆ సర్వే నెంబర్లో 100 ఎకరాలు ఉండాల్సి వస్తే 100 ఎకరాలు లే, 80 ఎకరాలతో ముగించి 20 ఎకరాలు తీసేశారు అసలు. ఆ 20 ఎకరాలు ఎండిపోయిందో ఏ సర్వేరింగ్ తెలియదు, ఏ మార్మవుతుంది ఏ సర్వేరింగ్ తెలియదు. ఒక్కడది తీసుకొచ్చి బట్టు ఇప్పుడు దాకా ఊర్లో గొడవలు లేవండి అసలు. ఊర్లో గొడవలు లేనటువంటి ఊర్లో కూడా నీ బట్టు ఇక్కడ కాదు, నీ బట్టు ఇక్కడ అని చెప్పి వీడొచ్చి రాయేస్తే వీడిద్దరు తనుకునే పరిస్థితి వచ్చింది. లేనటువంటి లిటిగేషన్ చేసి వీళ్ళిద్దరి మధ్య ఊర్లో పచ్చగా ఉండే ఊర్లో గొడవలు కావడం ఇది ఈ సర్వే, ఈ జగనన్న సర్వే అనేది అది వాళ్ళ యొక్క విజ్ఞత, వాళ్ళ తెలుసుకున్నటువంటి రాజనీతి. సో అందుకనే ఖచ్చితంగా ఇవాళ మేము అన్ని కూడా రివైజ్ చేయాలి, సరి చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ప్రతిదీ సరి చేస్తాం. ఈ మాకు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల పీరియడ్ ని కూడా మళ్ళా చెప్తున్నాం, వెనకట రాజులు చెప్తారు కదా మనకి కృష్ణదేవరాయలు కానీ అశోక చక్రవర్తి కానీ గురించి చరిత్రలో ఉంది మనకి, మన రాజు టైంలో ఈ రకంగా మంచి జరిగిందంట, ఈ రకంగా సంస్కరణలు చేయబడ్డాయి అని ఏ రకంగా అయితే చరిత్ర చెప్పుకుంటారో మళ్ళా ఈ 24-29 అనే పీరియడ్ ని చరిత్రలో రాబోయేటటువంటి భవిష్యత్తులో ఒక చరిత్రలాగా ఖచ్చితంగా చేసి పరిపాలన ఇట్లా చేయాలని ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కూడా చూపిస్తామండి. మళ్ళీ వస్తాను వెంకటేశ్వర గారు మీ దగ్గరికి మంత్రి సైద్ రఫీ.